ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ, యాగశాలలో వేద పారాయణం, వైదిక క్రతువులు. కామధేనువు వాహనంపై కామాక్షి అగస్త్యేశ్వరుల దర్శనం, చిత్తూరులో ఘనంగా పంగుని ఉత్సవాలు. కడప ఆకుల వీధిలో ఘనంగా ఏకాదశ రుద్రాభిషేకం, పాత కడపలో అనంత పద్మనాభ స్వామికి స్నపన తిరుమంజనం. అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం, పీఠాపురంలోని మహిమాన్విత పాదగయ క్షేత్రం ప్రత్యేక కథనం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా రెండవ రోజైన సోమవారం ఉదయం యాగశాలలో ఉత్సవర్లకు విశేష పూజలు జరిపారు. అనంతరం పండితుల వేద పారాయణం నడుమ పలు రకాల వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు నగరంలోని శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామివారి దేవాలయంలో పంగుని ఉత్సవాలు నేత్రపరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు కామధేనువు వాహన సేవ విశేషంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ కామాక్షి అగస్త్యేశ్వరులను పుష్పశోభిత కామధేనువుపై వెంచపు చేసి మాణవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆది దంపతుల వాహన సేవలు పాల్గొని కర్పూర హారతులు అందజేసి ప్రణమిల్లారు. కడప ఆకుల వీధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వరునికి ఏకాదశి రుద్రాభిషేకాన్ని మంత్రయుక్తంగా నిర్వహించారు. భక్తులు స్వయంగా పంచామృతాలతో మహేశ్వరుని సేవించి పలు రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అలాగే ఇటు పాత కడపలోని పురాతన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి నవకలశ స్నపనం కనుల పండుగ జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఉత్సవర్లకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వానాల నడుమ శాస్త్రోక్తంగా మంగళహారతులు నైవేద్యాలు అందజేశారు. కృష్ణా జిల్లా కానూరు శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో దీపోత్సవ కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. నల్లనయ్య సన్నిధిలో మహిళలు అందమైన పుష్పాలతో రమణీయ రంగవల్లులను తీర్చిదిద్ది నేతి దీపాలు వెలిగించి భక్తిగా భజనలతో కృష్ణయ్యను స్తుతించారు. ఇటు బెజవాడ నగరం రామనామ సంకీర్తనలతో మారుమ్రోగుతోంది. పడమట శ్రీ కోదండరామయ్య సన్నిధిలో రామనామ సప్తాహ కార్యక్రమం సామూహికంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు భక్తి ప్రపత్తులతో రామయ్యను మనసారా కీర్తించి దీవెనలు అందుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. కళ్యాణోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారిని అందంగా అలంకరించి రథంపై అధిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవం నగర పురవీధుల్లో భక్తుల గోవింద నామాల మధ్య భక్తిరస భరితంగా సాగింది. అలాగే మాచర్ల పట్టణంలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకుల సూచనల మేరకు వారి వారి గోత్ర నామాలను చెబుతూ పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. ఇందులో భాగంగా నిర్వహించిన శాంతి కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా లోవ కోతరు గ్రామంలో గంధ అమావాస్య జాతర మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అందంగా అలంకరించిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
తరువాత గరగల నృత్యాలు, భక్తుల కోలాట భజనల నడుమ అమ్మవారి జాతర కోలాహలంగా జరిగింది. గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించి తరించారు. మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయంలో ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ శాసనసభ ఉప సభాపతి శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అమ్మవారిని భాజా భజంత్రిల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారికి ప్రీతికరమైన బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక మెదక్ జిల్లా సేరిపల్లి గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. ముందుగా అమ్మవారిని నూతన వస్త్రాలు, సుగంధ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపారు. గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ సమస్త సృష్టి ఈశ్వరమయం, అటువంటి శివతత్వాన్ని అఖండంగా నిలుపుకున్న అద్భుత శక్తిపీఠం తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలోని పాదగయ క్షేత్రం. శివుడు కుక్కుటేశ్వరుడిగా నీరాజనాలు అందుకుంటున్న ఈ ఆలయంలో శక్తి స్వరూపిణి శ్రీ పురుహూతికాదేవిగా, దత్తాత్రేయుడు శ్రీ పాదవల్లభుడిగా నిలవై భక్తులకు దర్శనమిస్తున్నారు. పురాణ ప్రాభవంతో అద్వితీయ పుణ్యక్షేత్రంగా అలరారుతున్న పాదయ్య విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. బోళాశంకరుడు కుక్కుటేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న ఆలయం, గయాసురుడి సంహారం కోసం కోడిపుంజు రూపం దాల్చిన మహేశ్వరుడు, పురుహూతికాదేవి నెలవైన అష్టాదశి శక్తిపీఠం, దత్తాత్రేయుడు స్వయంభువుగా కొలువైన దివ్యధామం, పాదగయగా విరితికెక్కిన క్షేత్రం, అదే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర పురుహూతిక శ్రీపాదవల్లభ దత్తక్షేత్రం. ఈ ఆలయ పురాణ ఇతిహాసం తెలుసుకోవాలంటే గయాసురుడి చరిత్ర వినాలి. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువును తపస్సుతో ప్రసన్నం చేసుకున్న గయాసురుడనే రాక్షసుడు ఇంద్ర పదవి దక్కించుకుని అరాచకాలకు పాల్పడుతుండేవాడు. అప్పుడు దేవేంద్రుడు త్రిమూర్తులను ప్రార్థించగా వారు బ్రాహ్మణ రూపం దాల్చి గయాసురుడి చెంతకు వెళ్లి తమ యజ్ఞానికి యజ్ఞవాటికను చూపమని అడుగుతారు. గయాసురుడు తన శరీరాన్నే అందుకు ఉపయోగించుకోమనగా తమ యజ్ఞం సఫలం కాకుండా మధ్యలో లేస్తే అతన్ని సంహరిస్తామని త్రిమూర్తులు చెబుతారు. అందుకు గయాసురుడు అంగీకరించగా యజ్ఞ క్రతువులో భాగంగా ఏడవ రోజు తెల్లవారుజామున సూర్యోదయం కాకుండానే మహాదేవుడు కోడిపుంజు రూపం దాల్చి కూయడంతో తెల్లవారుతుంది. యజ్ఞం ముగిసిందని భ్రమించి గయాసురుడు లేస్తాడు. అలా త్రిమూర్తులు గయాసురుడి సంహారం చేసిన సమయంలో ఆయన పాదాలు ఈ క్షేత్రంలో పడడంతో పాదగయ క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. బీహార్లోని శిరోగయలో గయాసురుడి శిరస్సు పడగా అక్కడ శ్రీ మహావిష్ణువు కొలువై పూజాధికాలు అందుకుంటున్నారు. అదే విష్ణుగయ లేదా శిరోగయగా పేరుంది. సతీదేవి మంగళగౌరి శక్తిపీఠంతో విలసిల్లుతోంది. ఇక ఇటు ఒడిశాలోని నాభిగయ క్షేత్రంలో గయాసురుడి నాభిభాగం పడగా అక్కడ బ్రహ్మదేవుడు కొలువై ఉండడంతో బ్రహ్మగయగా, సతీదేవి గిరిజా శక్తిపీఠ శోభితంగా వెలుగొందుతోంది. అదేవిధంగా పాదగయ క్షేత్రంలో మహాదేవుడు కుక్కుటేశ్వరుడిగా నీరాజనాలు అందుకుంటూ ఉండగా, ఈ రుద్రగయలో సతీదేవి పీఠభాగం పడడంతో ఈ శక్తిపీఠంలో అమ్మవారు పీఠాంబికగా అనుగ్రహిస్తున్నారు. ఇక పురుహూతుడు అనగా దేవేంద్రుడు పూజించడం వల్ల ఈ అమ్మవారు పురుహూతికాదేవిగా ప్రసిద్ధి చెందారు. ఇంకా ఈ విశిష్ట దివ్య సన్నిధానంలో త్రిమూర్తుల స్వరూపమైన దత్తాత్రేయుల వారు శ్రీపాద నామధేయంతో స్వయంభువుగా నిలవై ఉన్నారు. పూర్వం ఇక్కడే నివసించే రాజు సుమతి దంపతులకు దత్తుల వారు శ్రీపాద వల్లభుడిగా దర్శనమిచ్చినట్లు చెబుతారు. ఇలా త్రిగయ్య క్షేత్రాలు భక్తజన భాగధేయమై వెలుగొందుతూ ఉండగా అందులో పిఠాపురం పాదగయ క్షేత్రం, ఉత్తరాదన కేదారం, దక్షిణాదిన కుంభకోణ మహాక్షేత్రాలతో సమానంగా పరిడవిల్లుతోందని వాయుపురాణంలోని గయా మహాత్మ్యంలో, అలాగే స్కాంద పురాణంలోని భీమఖండం స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆలయం పితృకర్మలకు ఎంతో విశేషమైనదిగా చెబుతారు. అడుగు పెడుతూనే పచ్చని ప్రకృతి సౌందర్యంతో ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచే పాదగయలో
ప్రత్యేక ఆకర్షణ పాదగయ్య పుష్కరిణి. ఈ పుణ్యజలాలలో స్నానాలు చేసిన భక్తులు కుక్కుటేశ్వర సహిత ఉపాలయాలను సందర్శించి ధన్యత చెందుతారు. పుష్కరిణి ఎదురుగా ధ్యానముద్రలో ఉన్న గరళకంఠుడి బృహత్ స్వరూపం భక్తులను కట్టిపడేస్తుంది. అలాగే పుష్కరిణి మధ్యలో ఉన్న గయాసురుడి మండపం ఎంతో విలక్షణ సోయగంతో ఆశ్చర్యచకితుల్ని చేస్తూ ఆనాటి పురాణగాథను జ్ఞప్తికి తెస్తుంది. ఇక ప్రధాన రాజగోపురంపై అద్భుతంగా తీర్చిదిద్దిన మహాకైలాస పర్వతం, శివపరివారమూర్తుల విగ్రహాలు భక్తులను ముగ్ధుల్ని చేస్తూ ఉంటాయి. తూర్పు ముఖంగా ఉన్న ఈ రాజగోపుర కైలాస శిఖరాన్ని పశ్చిమ ముఖంలో కోనేరు ఒడ్డున ఉన్న నందీశ్వరుడిపై నుంచి దర్శించడం కనువిందు చేస్తూ రాజగోపురం దాటి ఆలయ ప్రవేశం చేసిన భక్తులు ధ్వజస్తంభానికి ప్రణమిల్లి కుక్కుటేశ్వరుడి గర్భాలయం చేరుకుంటారు. అక్కడ ఉన్న నందిమండపంలో ఏకశిలపై నిర్మించిన శాలిగ్రామ శిలారూప నందీశ్వరుడి భారీ సమ్మోహక విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక గర్భాలయంలో నిత్య జలాభిషేక ధారల్లో శ్వేతవర్ణ శోభితంగా దర్శనమిచ్చే కుక్కుటేశ్వర స్వామివారి స్వయంభులింగం భక్తులకు ముక్తిని ప్రసాదిస్తూ వారి నిత్య పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆ పక్కనే అమ్మవారు హూంకారిణీదేవిగా కొలువై భక్తాభీష్టాలను నెరవేరుస్తూ ఉన్నారు. జగన్మాత ధూమ్రలోచనుడనే రాక్షసుణ్ణి హూంకార ప్రణవ స్వరంతో అంతమొందించి ఇక్కడ హూంకారిణీదేవిగా నిలవైనట్లు పురాణ కథనం. కుక్కుటేశ్వర మందిరాన్ని దాటగానే శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన రాజరాజేశ్వరీదేవి నయన మనోహరంగా ఉపాలయంలో వేంచేసి భక్తులకు సర్వ మంగళాలను వరాలుగా ప్రసాదిస్తూ ఉంటారు. అనంతరం ప్రత్యేక మందిరంలో కొలువుదీరిన పదవ అష్టాదశ శక్తిపీఠం శ్రీ పురహూతికాదేవి మందిరానికి చేరుకుని అక్కడే చిత్రించిన అష్టాదశ శక్తిపీఠాల చిత్రాలను భక్తిగా తిలకించి ప్రధాన దైవమైన పురహూతికాదేవిని మనసారా సేవించి మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం ఉపాలయాలలో పూజలందుకుంటున్న శ్రీ చింతామణి గణపతి, శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గాదేవీలను కూడా దర్శించుకుని తరిస్తారు. ఇక మరోవైపు ఉన్న దత్తమందిరం చేరుకుని శ్రీపాదవల్లభుడి నిజరూప దర్శనం, ఔదంబర వృక్షఛాయలోని దత్తుపాదుకలను సేవిస్తారు. చివరగా క్షేత్ర పాలకుడైన శ్రీ కాలభైరవుడి దర్శనంతో భక్తుల పాదగయ క్షేత్ర సందర్శనం పూర్తవుతుంది. ఎన్నో ఉపాలయాలతో, మరెన్నో మహిమాన్విత పురాణగాథలతో ఆకట్టుకుంటున్న పాదగయలో నేటికీ మనం శ్రీ మహావిష్ణువు పాదాలను, గయాసురుడి పాదాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అణువణువు ఆధ్యాత్మికత ఉట్టిపడే పురాణగాథలను తెలియజేసే సుందర శిల్పాల సౌందర్యంతో, అనంతమైన మహేశ్వరుడి చల్లని కరుణా వీక్షణాలతో అద్వితీయ శక్తిపీఠంగా భాసిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రం సందర్శనం భక్తులకు జన్మ జన్మల భాగ్యం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు, హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ వేడుకగా జరిగింది. స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. ఆపై 1000 దీపాల వెలుగుల్లో దేవదేవుడికి కనుల పండుగగా ఊంజల్ సేవ పూర్తి చేసి ధూపదీప నివేదనలు అందజేశారు. కృష్ణా జిల్లా ముప్పాళ్లలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూలమూర్తికి తులసి దళార్చన జరిపి
యాగశాలలో వేదోక్తంగా చండీ హోమం నిర్వహించారు. భక్తులు దంపత్ సమేతంగా యాగంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా తిరుమంజన గోపురం వద్ద వెలిసిన శ్రీ చతుర్ముఖ సూర్య భగవానుడి మందిరంలో చైత్రమాసం ఆదివారాన్ని పురస్కరించుకుని విశేష ఆరాధనలు జరిపారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రత్యక్ష నారాయణుడి పూజల్లో పాల్గొని తరించారు. అనంతపురం జిల్లా పెద్ద పప్పూరులోని శ్రీ అశ్వర్ధ నారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారి తిరు కళ్యాణం శోభాయమానంగా జరిగింది. చైత్రమాస పూజల్లో భాగంగా ఇరు దేవేరుల సమేతంగా స్వామివారిని కళ్యాణ వేదికపై వెంచపు చేసి ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అనఘాష్టమి వ్రతాలను సామూహికంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ అనఘా సమేత దత్తాత్రేయ స్వామివారిని వెంచపు చేసి నవకలశ స్థాపన కలశారాధన జరిపారు. ఆపై భక్తుల చేత శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరింపజేసి ప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక వేదికపై సర్వభరణ భూషితంగా కొలువదీర్చి ఆగమోక్తంగా కళ్యాణం జరిపారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ దేవదేవుడి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత విశాఖ జిల్లా అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం భక్తికాంతులతో మెరిసింది. కొత్త అమావాస్య జాతరను పురస్కరించుకుని అమ్మవారి దివ్యమంగళమూర్తిని మంగళప్రదమైన మట్టిగాజుల అలంకరణలో కనుల పండుగగా కొలువుదీర్చి కుంకుమార్చన జరిపారు. భక్తులు అమ్మవారిని మనసారా సేవించి ముడుపులు చెల్లించుకున్నారు. అలాగే ఇటు పెందుర్తిలో శ్రీ మహాకామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గణపతి పూజ, వేద స్వస్తి, యాగశాల ప్రవేశం, కంకణ ధారణ, వాస్తు పూజలు తదితర కార్యక్రమాలను శైవాగమ సంప్రదాయంలో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి చైత్రమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. అమ్మవారి మూలమూర్తిని చక్కటి అలంకరణలో దేదీప్యమానంగా కొలువుదీర్చి దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు బారులు తీరి పెద్దమ్మ తల్లిని దర్శించుకుని వడిబియ్యం మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలగిరిలు ఎన్నో దర్శనీయ స్థలాలకు, పుణ్యతీర్థాలకు ఆలవాలమై భక్తకోటికి పూజనీయంగా వెలుగొందుతున్నాయి. అలాంటి తీర్థరాజాల్లో ఒకటి పాండవ తీర్థం. పంచ పాండవులు ఈ తీర్థాన్ని సేవించి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్నారని ఐతిహ్యం. ఇంతటి పవిత్రమైన పాండవ తీర్థాన్ని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు తప్పకుండా సందర్శించి తీర్థ ప్రాశస్త్యాన్ని తెలుసుకుని పరవశిస్తున్నారు. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉత్తర దిక్కున గోగర్భం డ్యాంకు దిగువ భాగంలో ఉంది పాండవ తీర్థం. కురుక్షేత్ర యుద్ధంతో వచ్చిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకునేందుకు పంచ పాండవులు ఈ తీర్థాన్ని సందర్శించి తపస్సు చేశారు. అందుకే ఈ తీర్థానికి పాండవ తీర్థంగా పేరు వచ్చింది. తపస్సుతో ఈశ్వరానుగ్రహం పొందిన పాండవులు ఆ తర్వాత ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించి గోదానం చేయాలని సంకల్పించారు. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే బ్రాహ్మణుడి రూపంలో వీరి చెంతకు వచ్చి గోదానం స్వీకరించినట్లు పురాణోక్తి. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న పాండవ తీర్థంలో స్నానం దానం చేయడం వల్ల సంకల్ప సిద్ధి కలుగుతుందని ప్రతీతి. ఒకప్పుడు తిరుమల క్షేత్రంలో ఉన్న క్షేత్రపాలక గుండును ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించడం వల్ల ఇది క్షేత్రపాలక తీర్థంగా వినుతికెక్కింది. ఈ తీర్థ సమీపంలో పెద్ద బండరాయి కింద మూలస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో ఈ తీర్థం ఉంది. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామితో పాటు నాగదేవతలు, ద్రౌపదీ సమేత పంచపాండవులు, కుంతీదేవి విగ్రహాలను దర్శించవచ్చు. కింది భాగంలో ఉన్న శంఖుచక్ర సహిత శ్రీవారి పాదాలు భక్తుల పూజలు అందుకుంటున్నాయి. ఇక ఈ తీర్థంలో వేంచేసిన దేవతలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధూపదీప నివేదనలు జరుగుతాయి. ప్రతి మంగళవారం పాండవ తీర్థ జలాలతో ఆంజనేయ స్వామివారికి, అలాగే క్షేత్రపాలక గుండులో సాక్షాత్కరించే రుద్రుడికి విశేష అభిషేకాలు నిర్వహించి గుహ చుట్టూ ప్రదక్షిణలు చేయడం సంప్రదాయంగా వస్తోంది.
మహాశివరాత్రి పర్వదినాన టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఈశ్వరుడికి పంచామృతాభిషేకాలు ఆరాధనలతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. శివానంద స్వామి అనే మహాయోగి ఈ ప్రాంతంలో 42 సంవత్సరాలు తపస్సు చేసి ఈ తీర్థాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు. తీర్థానికి ఎదురుగా పెద్ద బండరాయిపై తిరుమల క్షేత్రపాలకుడైన రుద్రుడు, స్వామివారికి అభిముఖంగా నందీశ్వరుడు మనోహరంగా కొలువై పూజలందుకుంటున్నారు. ఇక ఇదే ప్రాంతంలో శ్రీ వ్యాసాశ్రమ స్థాపకులు శ్రీ మలయాళ స్వామి 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారం పొందారు. పూర్వం ఎందరో మునులు సిద్ధులు లోక కళ్యాణార్థం పాండవతీర్థ ప్రదేశంలో తపమాచరించేవారు. ఆ సమయంలో వారి తపస్సుకు భంగం కలిగించేందుకు ప్రయత్నించి శాపానికి గురైన సప్త కన్యకలకు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడే శాప విమోచనం కలిగించినట్లు ఐతిహ్యం. క్షేత్రపాలక గుండుపై భాగంలో నాగాభరణ భూషుడు పరమేశ్వరుడు అనడానికి గుర్తుగా ఓవైపు నాగపడిగా, అలాగే అభేద్యమైన శివకేశవుల ఆధ్యాత్మిక ఆవిష్కరణకు తార్కాణంగా మరోవైపు శంఖుచక్ర సహిత నామాలు దర్శనమివ్వడం నిజంగా దేవదేవుడి లీలా విశేషమనే చెప్పాలి. ఘనమైన స్థల ప్రాశస్త్యంతో సంకల్ప సిద్ధిని వసుగుతూ కష్టాలను కడతీర్చే మహిమాన్విత తీర్థరాజంగా వెలుగొందుతున్న పాండవ తీర్థాన్ని దర్శిద్దాం. హరిహరుల నిండైన దీవెనలు అందుకుందాం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజులను వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం రాత్రి కథక్ నృత్య ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగింది. న్యూఢిల్లీకి చెందిన అనుసిన్హా నృత్య నీరాజనం శ్రీవారి భక్తులను ఓలలాడించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 7 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.